మలాఖీ గ్రంథాన్నే మనం నేర్చుకుందాం. మలాఖీ గ్రంథం, ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇస్రాయేలీలు దేవుని ప్రజలు చెరకెళ్ళిపోయిన తర్వాత, చెరలో 70 సంవత్సరాలు గడిపిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ యెరూషలేం పట్టణాన్ని కట్టుకున్నారు, మందిరాన్ని కట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ ప్రారంభమైనవి, కానీ మునుకున్నటువంటి స్థితి లేదు. ధర్మశాస్త్ర కాలంలో రాజులు ఫెయిల్ అయ్యారు, యాజకులు ఫెయిల్ అయ్యారు. అంటే ఇదంతా క్యాబినెట్ అటువంటి ఇదంతానే, సామాన్యమైనటువంటి ప్రజల్ని పరిపాలించడానికి ఇదిగో రాజులు, లేకపోతే ప్రవక్తలు, లేకపోతే యాజకులు, బోధించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వారు. అంటే ఇదిగో వీళ్ళని పాలించేటువంటి వారే పాలకులు త్రోవ తప్పారు. మరి ఆటోమేటిక్గా వాళ్ళని బట్టి సామాన్యమైన ప్రజలు ఏమవుతారు? వాళ్ళు త్రోవ తప్పుతారు. అందుకే కదా వారు చెరకెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి చెర అనంతరం వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత ఇదిగో మళ్ళీ ధర్మశాస్త్రాన్ని బట్టి మళ్ళీ ఇప్పుడు ఆరాధనలు చేయడం, లేకపోతే మళ్ళీ ఇప్పుడు బలులు అర్పించటం, లేకపోతే మళ్ళీ దైవికమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయడం, ఇదిగో ఇది ప్రారంభమైంది. కానీ అవి సక్రమంగా జరగట్లేదు, సక్రమంగా అవి జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు అలాంటి సందర్భంలో దేవుడు చివరిగా ఇశ్రాయేలు వారిని అందరినీ హెచ్చరిక చేస్తూ ఇదిగో ఈ ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి తన సందేశాన్ని, తన యొక్క మాటలు తెలియజేశాడు. దీని తర్వాత సుమారు 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో ఎలాంటి సంభాషణ పెట్టుకోలేదు. అంటే ఆ 400 సంవత్సరాలను మనం సైలెంట్ పీరియడ్ అంటాం. నిశ్శబ్ద వాతావరణం, నిశ్శబ్ద కాలం. కాబట్టి దేవుడు అప్పటి వరకు తన ప్రవక్తలను పెందలకడే లేపి తన ప్రజల దగ్గరికి పంపించి వారిని హెచ్చరించి వారిని గద్దించి వారికి బుద్ధి చెప్పి ఇదిగో మీరు మార్గం తప్పారు, మళ్ళీ జీవితాన్ని దిద్దుకోండి అని వాళ్ళని అప్పటి వరకు చెప్పాడు చెప్పాడు చెప్పాడు. ఆ తర్వాత 400 సంవత్సరాలు ఆయన ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత యోహాను జననం, యేసు ప్రభు వారి యొక్క జననం, అక్కడి నుంచి ఇదిగో యోహాను వారికి రాజ్యాన్ని గూర్చి పరిచయం చేయడం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాని గురించి ప్రకటించటం, ఇదిగో అపోస్తలు ప్రకటించి ఆ తర్వాత మళ్ళీ రాజ్యంలోనికి మనుషులు ప్రవేశించారు. అయితే ఈ 400 సంవత్సరాలకి పూర్వం ప్రవక్త అయినటువంటి మలాఖీ ద్వారా దేవుడు ఇశ్రాయేలీల్ని మరి ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి లేవీల్ని హెచ్చరించాడు ఈ పత్రిక ద్వారా. ఇప్పుడు ఇశ్రాయేలీలు అంటేనే ప్రత్యేకమైన వాళ్ళు, అందులో లేవీలు ఇంకా ప్రత్యేకమైన వాళ్ళు కదా. యాజక ధర్మాన్ని జరిగించేవారు ఇంకా ప్రత్యేకమైన వాళ్ళా? చాలా ప్రత్యేకమైన వాళ్ళు. ఇశ్రాయేలీలు ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళు ప్రపంచంలో ఉండే మిగిలిన వారు అందరికంటే? నిబంధన ప్రజలు కాబట్టి. నిర్గమాకాండము 19వ అధ్యాయంలో నిర్గమాకాండము 19వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 8వ వచనంలో వారందరూ ఒకే మాటగా తిరిగి ఆయనకి సమాధానం చెప్పారు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినది అంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మాట ఏంటి? ఇదిగో 5వ వచనంలో చెప్పాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.
మరి దానికి మీ రిప్లై ఏంటి? 8వ వచనంలో వాళ్ళు రిప్లై ఏం చెప్పారు వాళ్ళు? యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ప్రత్యుత్తరం ఇచ్చారు. నిర్గమాకాండము 24:3 మనం చూసినప్పుడు, నిర్గమాకాండము 24:3 మనకి ఇలా వ్రాయబడింది, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో, ఒకే ఒక్క శబ్దం అంటే అందరి రిప్లై కూడా దేవుడు ఏం చెప్తే మేము అది చేస్తాం, అది నిబంధన. నేను చెప్పింది మీరు చేస్తే మీరు నాకు స్వకీయ సంపాద్యమై ఉంటారు, యాజక రూపమైన రాజ్యముగా ఉంటారు, నా ప్రజలుగా మీరు ఉంటారు. కాబట్టి వీళ్ళ రిప్లై ఏంటి? యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి, రిప్లై ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి మిగిలినటువంటి ప్రజలందరికంటే ఇశ్రాయేలీయులు ప్రత్యేకమైనటువంటి వారు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు వారిలో లేవీలు ఇంకా ప్రత్యేకమైన వారు కదా. దేవుడు ప్రత్యేకంగా అహరోనును పిలిచి నిర్గమాకాండము 28వ అధ్యాయము మనం చూస్తే ఇదిగో యాజకత్వాన్ని అప్పగించాడు. అతిశయించొద్దు అన్నాడు, కేవలం నా కనికిరాన్ని బట్టే ఇచ్చాను అన్నాడు. మళ్ళీ నిర్గమాకాండము 28వ అధ్యాయంలో మనకి ఇలా మనకు రాయబడింది, 28వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు, మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారును ఇశ్రాయేలీలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. ఇదిగో వాళ్ళని యాజకులుగా ప్రతిష్ఠించబోతున్నాను అన్నాడు. యాజకులుగా ప్రతిష్ఠించాడు వాళ్ళని. 28:41 నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగించాలి, వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచాలి. కాబట్టి అక్కడ నుంచి వారి వస్త్రధారణ వేరు, అలాగే వారి యొక్క నియమాలు ఇశ్రాయేలు కంటే ఇంకాస్త భిన్నంగా వాళ్ళ నియమాలు ఉన్నాయి. వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి వారు, వారు బోధించాల్సినటువంటి వారు. ఇదిగో ప్రజల పక్షాన దేవునితో సమాధాన పరిచేటువంటి వారు, బలులర్పించేటువంటి వారు, ఆరాధన కార్యక్రమాలు జరిపించేటువంటి వారు, వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వారిగా పెట్టాడు. ఇది ఇప్పుడు మలాఖీ గ్రంథంలో ఇశ్రాయేలీలతో పాటు యాజకులు ఎలాంటి దుస్థితికి దిగజారారు అనేది ఇక్కడ ఈ ప్రవక్త ద్వారా మనం వింటాం. వాళ్ళ పీక్ స్టేజ్ అంటే బాగా డౌన్ఫాల్, బాగా దిగజారిన స్థితిలో వాళ్ళ మాటలు మనం వింటే, మలాఖీ గ్రంథము 3:13 మనకి ఇలా వ్రాయబడింది, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. అదిగో దేవుని సేవ చేయుట, బా దేవుని సేవ కదా వీళ్ళ పని. దేవుని యొక్క సేవ చేయటం కొరకు దేవుడు నియమించుకున్నాడు యాజకుల్ని. కానీ ఇప్పుడు వీళ్ళు ఫైనల్గా వీళ్ళు ఏ నిర్ణయానికి వచ్చారంట, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని యెహోవా సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. ఆయన నమ్ముకుంటే ఏంటి ప్రయోజనం? కాబట్టి దేవుని సేవ చేయటమే నిష్ప్రయోజనము. ఇదిగో ఆయన ధర్మశాస్త్రపు విధులన్నింటినీ మనం ఆచరించి ఆయన సన్నిధిలో దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేంటి? గర్విష్ఠులు ధన్యులగుదరనియు, యెహోవాను శోధించి దుర్మార్గులు
వర్ధిల్లుదరనియో వారు సంరక్షణ పొందుదరనియో మీరు చెప్పుకొనుచున్నారు. కాబట్టి ఇది వాళ్ళ పూర్తిగా దిగజారినటువంటి స్థితి. కాబట్టి వాళ్ళు ఈ సేవ చేయడం ఇది గొప్ప భాగ్యం అనేటువంటి భావం నుంచి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనకి ఇదిగో దీన్ని అనుగ్రహించాడనేటువంటి ఆ భాగ్యం నుండి వారు తొలగిపోయి చివరికి ఏ పరిస్థితికి వచ్చారు? దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. దేవుని సేవ చేసి ఎవడు బాగుపడ్డాడు? దేవుని సేవ చేసి ఎవడు సంపాదించుకున్నాడు? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా స్వార్థకుల పిల్లలు ఎవరు? స్వార్థకులు స్వార్థకులు తమ పిల్లలను స్వార్థకులు చేయరు, గ్యారంటీగా. ఎక్కడో అక్కడక్కడ ఒకవేళ ఎవరైనా స్వార్థకులు తమ పిల్లలను స్వార్థకులు చేశారంటే బహుశా వాళ్ళు బాగా ఆస్తులు కూడగట్టుకుని ఉండాలా? దాన్ని కాపాడుకోవడానికి స్వార్థకులను తయారు చేయాలి. కానీ కష్టపడి దేవుని సేవ చేసి నిష్పక్షపాతంగా పనిచేసి యథార్థంగా జీవించి తన జీవిత దినాలన్నీ కష్టపడేటువంటి వాడు పొరపాటున తన కుమారుణ్ణి సేవకుడిగా ప్రోత్సహించు. నేను ఎంతోమందిని చూసిన విషయం, మా బతుకు మా పిల్లలకు రాకూడదండి, వాళ్ళు బాగా చదువుకోవాలా, గొప్ప స్థాయికి వెళ్ళాలా, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలా. ఇంకా అందులో గొప్ప డైలాగ్ ఏంటంటే వాళ్ళు బాగా సంపాదకులయ్యి స్వార్థ పని చేయాలి, పొరపాటును చేయాలి. కాబట్టి ఇదిగో యాజకుల పరిస్థితి ఇది. దేవుడు కృప చూపించి వాళ్ళకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిని దేవుడు వారికి అనుగ్రహిస్తే చివరికి ఇదిగో దేవుని యొక్క సేవ చేయట నిష్ఫలమనియు. ఏంటి లాభం? ఏంటి ప్రయోజనం? ఏంటి భయభక్తులుగా ఉండి దుఃఖక్రాంతులుగా ఆయన సన్నిధిలో గడపడం వల్ల ఏంటి లాభం? ఏంటి? ఇదో గర్విష్ఠులే బాగున్నారు కదా, దుర్మార్గులే బాగున్నారు కదా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారే బాగున్నారు కదా, అది వారే సంరక్షణ పొంది ఉన్నారు కదా. ఇది ఇలాంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇందులో ఈ నాలుగు అధ్యాయుల్లో కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రశ్నకి ప్రశ్న ఈ పుస్తకంలో హైలైట్. ఓ ప్రశ్న ఉందనుకోండి, ప్రశ్నకి వెంటనే ప్రశ్న. ఇది వచ్చి కొన్ని ప్రశ్నలు సుమారు 1, 2, 3, 4, 5, 6 ప్రశ్నలు. 6 ప్రశ్నలు చూద్దాం ఒకసారి. ఇందులో నుంచి 6 ప్రశ్నలు చూద్దాం. మొదటి అధ్యాయంలో మొదటి ప్రశ్న ఆయన ప్రశ్నింటాడు. దేవుడు ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా ఆయన ప్రశ్నిస్తే వీళ్ళు అమాయకంగా తిరిగి మళ్ళీ ప్రవక్తను ప్రశ్నింటారు. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే, ఇది 1:1 ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అదిగో నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు? ఇది మొదటి ప్రశ్న. ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు? ఆయన ఏమంటాడు? ఆయన నేను ప్రేమ చూపించాను. వీళ్ళు ఏమంటారు? ఏ విషయంలో ప్రేమ చూపించావు? ఇప్పుడు నిరూపించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయన ఇప్పుడు ప్రేమను పొందుతున్నది వీళ్ళే కదా, ప్రేమను అనుభవిస్తున్నారు కదా, వాళ్ళ పితరుల దగ్గర నుంచి ప్రేమను అనుభవిస్తూ ఏ విషయంలో ప్రేమ చూపించావు? నేను మీకు మేలు చేశాను. ఏ విషయంలో మేలు చేశావు? నేను మీకు ఉపకారం చేశాను. ఏ విషయంలో ఉపకారం చేశావు? ఇది
రెండో ప్రశ్న మనం చూసినప్పుడు ఇదిగో ఆరో వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, కుమారుడు తన తండ్రిని కనపరిచిను కదా, దాసుడు తన యజమానుని కనపరిచిను కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? ఇది కాదు ఆయన ఆయన ప్రశ్న. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడిని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యముల అధిపతియగు యెహోవాను అడుగుగా. అమాయకంగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ప్రశ్నకి తిరిగి ప్రశ్న. ప్రశ్న ఏంటి ఇక్కడ, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందరూ, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమి, ఇది రెండోది, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమి అని మీరందరూ. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్తానమాట, ఏం చేసి తన నామాన్ని, ఇదిగో ఆయనకి పిల్లలైనటువంటి వారు లేదా దాసులైనటువంటి వారు ఎలా తన నామాన్ని నిర్లక్ష్యపెట్టారో మళ్ళీ దీన్ని చక్కగా వివరించుకుంటా వచ్చాడు. మూడో ప్రశ్న ఏంటంటే 13వ వచనంలో, 2 అధ్యాయం 13వ వచనం, మరియు రెండవసారి మీరు అలాగనే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. ఇదిగో ఆయన బలిపీఠాన్నంట కన్నీళ్లతో రోదనతో ఏడుపుతో తడుపుతున్నారంట. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. 14వ వచనంలో వారు ప్రశ్న, ఎదురు ప్రశ్న, అది ఎందుకని మీరు అడుగుగా, ఇదేంటి మేము ఏడుస్తున్నాం రోధిస్తున్నాం కన్నీళ్లు పెట్టుకుంటున్నాం ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చాం, కాబట్టి మా నైవేద్యాన్ని ఆయన ఎందుకు అంగీకరించడం, అది ఎందుకని మీరు అడుగుగా. ఇది 14, మూడో ప్రశ్న ఇది. కాబట్టి ఎందుకు అర్పణలు నైవేద్యము ఆయన అంగీకరించడం, ఎందుకు అంగీకరించడం ఆయన, నాలుగో ప్రశ్న. 3వ అధ్యాయం 17వ వచనంలో, 3వ అధ్యాయం 17వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, క్షమించండి, 2:17, మీ మాట చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేని చేత ఆయన్ను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. అదిగో వాళ్ళ తమ క్రియలను బట్టి, తమ ప్రవర్తనను బట్టి, తమ మాటను బట్టి ఆయన ఆయాసపరుస్తున్నారంట. కానీ ఏమంటారు మళ్ళీని, ఏ మాటను బట్టి, దేని చేత ఆయన్ని ఆయాసపెట్టుచున్నాం, చేసినంత చేసి నేనేం చేశాను అన్నట్టుమాట. నేనేం చేశాను, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో సంభాషణ ఉంటుంది చూసారా, అంత అయిపోయిందా, నేనేం చేశాను, ఇదిగో నువ్వు ఆయాసపెట్టావు, మీ మాటల చేత ఆయాసపెట్టావంటే దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అనుచున్నారే. ఇది 4వ ప్రశ్న ఇది, దేని చేత ఆయనను ఆయాసు పెట్టితిమి, అది వారి ప్రశ్న. దేని చేత, 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 7వ వచనం మనకి ఇలా వ్రాయబడింది, 3వ అధ్యాయం 7వ వచనంలో,
మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గై కొనక వాటిని త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా. అదో మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానని ఆయన సెలవిస్తే మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ, అంటే దేని విషయంలో తొలగిపోయావో తెలీదా? కాబట్టి ఆయన ఛాన్స్ ఇస్తున్నాడు, మళ్ళీ ఆదరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా తట్టు తిరగండి, మళ్ళీ నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతానంటే ఏమంటారు ఇప్పుడు వాళ్ళు? మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. అది ఇది నెక్స్ట్ ఐదో ప్రశ్న. దేని విషయంలో తిరుగుదము? దేని విషయంలో తిరుగుదాం? దేని విషయంలో తిరగాల? అంటే జీవితాన్ని మార్చుకుంటే ఏ విషయంలో మార్చుకోవాలా? అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా? సక్రమైన మార్గంలో ఉన్నారా? దేవుడేమో తన ప్రవక్త ద్వారా హెచ్చరిస్తుంటే ఏ విషయంలో మారాలా? నేను మిమ్మల్ని ప్రేమించాను, ఏ విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించా? నిన్న తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? ఏ విషయంలో నేను రెండోది ఏం చేసి నీ నామాన్ని మేము నిర్లక్ష్యపెట్టా? మూడోది లేదు లేదు, మీరు రాధనతో కన్యళ్ళతో ఏడుపుతో ఆయన బలిపెట్టాలని నేను తడుపుతున్నారు, ఆయనకి మీరు నైవేద్యం అర్పిస్తున్నారు, కానీ మీ నైవేద్యాన్ని ఆయన అంగీకరించడం, అనుకూలము కానీ అర్పణలు ఆయన స్వీకరించడం అంటే ఎందుకు స్వీకరించడం? ఆయన నాలుగోది లేదు లేదు, మీ మాటల చేత ఆయన ఆయాస పెట్టారు. ఏ విషయంలో మేము ఆయాస పెట్టాం? బా ఎంత వాయిక్యంగా ఉన్నాయి ప్రశ్నలన్నీ. నీ ఆ తర్వాత ఇదిగో మీరు నా తట్టు తిరగండి, నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాను మీకు. మీరు ఇంతగా చేసినా ఇంతగా మీరు దిగజారినా నేను మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తున్నాను. మీరు నా తట్టు తిరిగితే మీ తట్టు తిరుగుతాను. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమంటారు? దేని విషయంలో నీవు నీ వైపు తిరగల? అలాగే మూడో అధ్యాయము 13వ వచనంలో, మూడో అధ్యాయం 13, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి. అది బహుగర్వపు మాటలు చెప్తున్నాను నన్ను గూర్చి. వాళ్ళు ఏమంటారంట? నిన్ను గూర్చి ఏమి చెప్పితమే, నిన్ను గూర్చి మేము ఏం చెప్పితమే అని అడుగుతారంట. నిన్ను గూర్చి గర్వపు మాటలు ఏమి చెప్పితమే, ఏమి చెప్పితమా? కాబట్టి ఇలాగా దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పాల్సినటువంటి సంగతులు చెప్తూ మళ్ళీ అందులో దీర్ఘశాంతంతో మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రశ్నించిన దేన్ని విడిచిపెట్టక ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అది మలాఖీ గ్రంథం. అందులో ఇప్పుడు మొట్టమొదటిది, ఏ విషయంలో మీ నీవు మా ఎడలా ప్రేమ చూపించావు? దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తున్నాడా? దేవుడు ప్రేమస్వరూపేనా? శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించున్నాను అన్నాడా? గనుక విడువకని ఎడలో కృప చూపించున్నాను అన్నాడా? యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడలో కృప చూపించాను, విడిచిపెడతలేదు.
కృత నిబంధనలో దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడా? ప్రేమించిన దేవుడు అనేకమైన ఏర్పాట్లు రుజువులు ఉన్నాయా? ఉన్నాయి. దేవుడు ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నాడా? లేదా మనం కూడా అలా ఎదురు ప్రశ్న వేద్దామా? అసలు ఈ జీవితం అనుగ్రహించడమే దేవుని ప్రేమ? ఈ లోకంలో బ్రతకడం, ఆయుష్కాలను అనుగ్రహించటం దేవుని ప్రేమేనా? ఇది దీని వెనక దేవుని ప్రేమ ఉందా? ఇదిగో మన చెవులారా దేవుని యొక్క ఉపదేశాన్ని వింటున్నామంటే ఆయన కృప ఉందా అందులోని? ఎవరును నశింపవల్లని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు దేవుడు. చూపిస్తున్నాడు. నేను దేవుని ప్రేమను అనుభవించలేదు అన్నవాడు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయటి చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేసుకోవట్లేదే. దేవుడు అందరికీ మేలు చేస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. ఓకే, కాసేపు మన సంగతిని పక్కన పెడితే నేను మిమ్మల్ని ప్రేమించాను ఏ విషయంలో అని వారు అడుగుతున్నారు. అప్పుడు ఆయన సమాధానం సింపుల్గా ఎంత చక్కగా ఆయన సమాధానం ఇచ్చాడో చూడండి. అక్కడ మలాకీ గ్రంథం 1:2 ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు? యాషావు యాకోబుకు అన్నకాడా? అన్నదమ్ములే కదా ఇద్దరునే కవల పిల్లలు. యాషావు యాకోబు కవల పిల్లలు ఒకే రోజు పుట్టారు తల్లికి. కడుపులో ఉన్నప్పుడే పోట్లాడుకున్నారు ఇద్దరునే. పుట్టినప్పుడు ఇదిగో పెద్దవాడు మడమను పట్టుకుని చిన్నవాడు కూడా బయటకు వచ్చాడు. అయితే దానికి సంబంధించినంత మనకు తెలుసు కదా. ఇదిగో ఫైనల్గా ఆయన అన్నాడు, నేను యాషావు యాకోబు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే హోవాకు. మరి ఇప్పుడు ఆ యాకోబు సంతానమే కదా ఇస్రాయేలీలు. యాషావును ద్వేషించి ఎందుకు ద్వేషించాడో కారణాలు ఉన్నాయి. యాషావు అంటే భ్రష్టుడైనను వ్యభిచారైన ఒకవేళ ఉంటాడేమో జాగ్రత్త చూసుకోండి అన్నాడు. యాకోబును ప్రేమించి తిని యాషావును ద్వేషించి తిని కొన్ని తరాల వరకు వెళ్ళిపోయింది. యాషావు సంతానం ఏదో మీలు, ఇదిగో ఏదో మీలు ప్రతిసారి యాకోబు సంతానాన్ని బాధ పెడతానే ఉన్నారు. దేవుడు విడిచిపెట్టాడా? ప్రవక్త అయినటువంటి ఓబద్య ద్వారా ఏదో మీలకి దేవుడు సందేశాన్ని పంపించి ఇదిగో నిత్యముగా నేను నిన్ను నాశనం చేస్తాను, కొండ శిఖరాల్లో ఉన్నావు, నాకేమీ బెంగలేదు అనుకుంటున్నావు, కానీ అక్కడి నుంచి నేను నిన్ను కింద పడవేస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు అన్నదమ్ముల్లో ఇప్పుడు ఇస్రాయేలీలు ఎవరయ్యారు? యాషావు సంతానమా యాకోబు సంతానమా? అని నేను నిన్ను ప్రేమించలేదా? నీతో నిబంధన చేసుకోలేదా? యాజకరూపమైన రాజ్యముగా పరిశుద్ధ జనంగా చేయలేదా? సమస్త దేశ జనంలో మీరు నాకు సఖీ సంపాది, మీతో కదా నేను నిబంధన చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు అమాయకంగాని? నన్ను ప్రేమించావా, ఏ విషయంలో ప్రేమించావని అడుగుతున్నా. ప్రేమించకుండానే నిబంధన చేసుకున్నానా? ఇదిగో యాకోబుని ప్రేమించకుండానే యాకోబు సంతానం, మీరందరూ ఇస్రాయేల్ 12 అన్నదమ్ములు, 12 అన్నదమ్ముల యొక్క సంతానం ఇస్రాయేలీలు అంటే. ఇదిగో యాకోబుతో చెప్పాడు కదా ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఏమవుతుంది? ఇస్రాయేలు. ఇస్రాయేల్ యొక్క సంతానమే ఇస్రాయేలీలు. ఇదిగో దేవుని నిబంధన ప్రజలు. ఈరోజు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథము ఫలముగా ఉన్నట్లు సంఘం. యాకోబు రాసిన పత్రిక 1:2 మనం చూస్తే, యాకోబు రాసినటువంటి పత్రిక 1:2 ఈరోజు దేవుడు మనకి ఎంతటి గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడో చూడండి.
యాకోబు రాసిన పత్రిక 1:17 మనకి ఇలా వ్రాయబడింది, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయనను లేదు. అదిగో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము అనెను. ఈరోజు సంఘం ఆయన రాజ్య పౌరులు, నిబంధన జనులు, ఆయన కుమారులైనటువంటి వారు, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప స్థితి. దేవుడు ప్రేమిస్తున్నాడా? లోకంలో ఉండే ధనవంతుల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? లోకంలో ఉండేటువంటి పాడి పంటలు లేకపోతే ఆస్తులు కలిగిన వారి కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడా? అధికారులు లేదా గొప్ప గొప్ప స్థితులు పదవుల్లో ఉన్నవారి కంటే దేవుడు ఎక్కువ మనల్ని ప్రేమించాడా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ భాగ్యం? సాక్షాత్ ఆయన కుమారులుగా బ్రతికే అవకాశం, ఆయన తన ఆత్మను అనుగ్రహించి దత్తపుత్రాత్మ ద్వారా ఆయన కుమారులుగా స్వీకరించే గొప్ప భాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన, అపోస్తలుల బోధ వలన, తన సంకల్ప ప్రకారము మనల్ని కన్నాడు. గొప్ప భాగ్యవంతుణ్ణి అనిపించింది ఎప్పుడైనా? దేవదూతలే నాకు పరిచారకులు, క్రీస్తు తోడి వారసుణ్ణి, పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన్ని క్రీస్తు ప్రభు కూర్చుంటే క్రీస్తు ప్రభుతో పాటు నేను కూడా కూర్చున్నాను అనిపించిందా? దేవుడు ప్రేమించాడా? రుజువులు ఉన్నాయా? అనేక రుజువులు ఉన్నాయి. ఇదిగో ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు ఆయన, నేను నిన్ను ప్రేమించాను. ఏ విషయంలో ప్రేమించా? తల్లిదండ్రులు బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు బిడ్డలు ఒక్కోసారి ఎదురు సమాధానం చెప్తున్నారా? ఆ ఇలాంటి వంకర సమాధానాలే ఉంటాయి. వంకర సమాధానాలు కాదు, వంకర ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు ఇలా చెప్పుకుంటారు, అవలా కడుపులో పడినప్పటి నుంచి తండ్రి అంత ప్రేమించాడో, తల్లి అంత ముద్దాడిందో, లేకపోతే వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు అన్ని పాటలు పడ్డారు, ఇప్పుడు ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలా? ప్రేమను అనిపించే వాళ్ళకి తెలియదా అది? కాబట్టి ఇదిగో ఇశ్రాయేలీయులతో ఆయన మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను. ఎస్, కరెక్ట్. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయం అందు నీవు మా ఎడల ప్రేమ చూపితు అందరు? యాషావు యాకోబును కన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి నీదే యెహోవాకు, యాషావును ద్వేషించి అతని పర్వతమును పాడు చేసి అతని స్వాత్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని. ఒకవేళ నువ్వు పొరపాటున నువ్వు యాషావు సంతానంలో పుట్టుంటే ఏమైపోయిందో? కాబట్టి అతను పర్వతాలను పాడు చేశాను, అతను నివసించేటువంటి స్థలాన్ని ఇదిగో నక్కలు పాలు చేశాను. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలమును మరలా కట్టుకుందాము రండి అని ఎదోమీయులు అనుకుందరు అనుకున్నారా? అనుకున్నారు. మళ్ళీ కట్టుకుందాం అనుకున్నారంట వాళ్ళు. అయితే సైన్యములు కదా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని కిందకు పడద్రోయిను. అదిగో ఇప్పుడు ఆడియన్స్ చెప్పుకుంటారు, లోకులు చెప్పుకుంటారు ఏమని, వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారి యెహోవానిచ్చే కోపాగ్నికి పాత్రులని పేరు పెట్టుదురు. కనులారా దాన్ని చూచి ఇశ్రాయేల్ సరిహద్దులో యెహోవా బహుగణుడుగా ఉన్నాడని మీరందరు. కాబట్టి ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించాను. యాషావు యాకోబు, యాకోబు సంతానంగా మీరు పుట్టడమే నేను మిమ్మల్ని ప్రేమించాను. నేను యాకోబుని ప్రేమించాను,
కాబట్టి ఆ ప్రేమించినటువంటి ఆ సంతానమే మీరు భరిస్తున్నారు. మీరు ఎన్ని పాపాలు చేసినా భరిస్తున్నాను, ఎంతగా తిరుగుబాటు చేసినా మిమ్మల్ని భరిస్తున్నాను, బొత్తిగా నాశనం చేయకుండా శేషాన్ని మిగిల్చుకున్నాను అన్నాడు. అరణ్యంలో 10 మారులు తిరగబడ్డారా, మొత్తం మట్టు పట్టేసి కొత్త జనాంగాన్ని పుట్టించుకోవాలనే ఆలోచనకు వచ్చాడా? కానీ చేశాడా పని? చేయలేదు. అలాగని శిక్షించడం మానాడా? శిక్షించుతానే ఉన్నాడు, శేషాన్ని మిగిల్చుకుంటా ఉన్నాడు, మిగిల్చుకుంటా ఉన్నాడు, మిగిల్చుకుంటా ఉన్నాడు. ఐగుప్తు నుంచి బయలుదేరారు, పాత తరం అంతా నాశనం అయిపోయినా కొత్త తరంతో 40 సంవత్సరాల అనంతరం కణాల్లో ప్రవేశించారు కదా. కాబట్టి మొదటిది, ఏ విషయంలో నీవు మహిళల ప్రేమ చూపించావు? చెప్పాడా? చెప్పాడు. మనకు సమయం అయింది, మధ్యాహ్నం నుంచి మిగిలిన సంగతులు మనం నేర్చుకుందాం. ఎంత ఆసక్తితో వాక్యం విన్నటువంటి మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత. అందరికీ వద్దాం.